Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ప్రతిరోజు మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి ప్రతిరోజు మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు Vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ Vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీకు వ్యోమా కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ఈ వ్యోమా పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యోమా కండక్ట్ చేస్తున్న ఇతర ఆన్లైన్ ఎగ్జామ్స్, అదేవిధంగా వ్యోమా ఆన్లైన్ కోచింగ్, వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రవాసులు స్వదేశాలకు పంపే నగదులో భారతదేశం అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. ఈ ప్రవాసులు ఈ స్వదేశాలకు పంపే నగదు ఏదైతే ఉందో దీన్ని మనం రెమిటెన్స్ అంటాం. సో ఈ విధంగా ఈ రెమిటెన్స్లో భారతదేశం 2018 గాను అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. ఈ ప్రపంచ బ్యాంకు వలసలు అభివృద్ధి వార్షిక నివేదికని విడుదల చేసింది. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ వలసలు అభివృద్ధి వార్షిక నివేదిక ప్రకారంగా ఈ ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో ఉన్న భారతీయులు ఈ 2018 అత్యధికంగా 5.7 లక్షల కోట్లు, అంటే 8,000 కోట్ల డాలర్ల నగదుని మన భారతదేశంకు పంపించారని చెప్పేసి ప్రపంచ బ్యాంకు ఈ వలసలు అభివృద్ధి వార్షిక నివేదిక ప్రకారంగా తెలపడం జరిగింది. అదేవిధంగా భారతదేశం తర్వాత అంటే 2వ స్థానంలో వచ్చేసి 4.78 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 3వ స్థానంలో వచ్చేసి 2.42 లక్షల కోట్లతో మెక్సికో, ఫిలిప్పీన్స్ ఈ 2 దేశాలు కూడా 3వ స్థానంలో నిలిచినాయి. ఆ తర్వాత 1.85 లక్షల కోట్లతో ఈజిప్ట్ దేశం 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ 2018 ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల రెమిటెన్స్లు అత్యధిక స్థాయిలో 10.8% మేర పెరిగినాయని చెప్పేసి, అంటే మొత్తం 37 లక్షల కోట్లకి చేరుకున్నాయని చెప్పేసి ఈ ప్రపంచ బ్యాంకు ఈ వలసలు అభివృద్ధి వార్షిక నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా అధిక ఆదాయం ఉన్న దేశాల రెమిటెన్స్లు కూడా 10.3% పెరిగి 49 లక్షల కోట్లకి చేరినాయని కూడా ఈ ప్రపంచ బ్యాంకు ఈ వలసలు అభివృద్ధి వార్షిక నివేదికలో తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా 5.7 లక్షల కోట్లతో మన భారతదేశం 1వ స్థానంలో నిలిచింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకు ఈ వలసలు అభివృద్ధి వార్షిక నివేదిక ప్రకారంగా ఈ రెమిటెన్స్లో 2018 రెమిటెన్స్లో భారతదేశం అత్యధికంగా 5.7 లక్షల కోట్లతో మొట్టమొదటి స్థానంలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రపంచ బ్యాంకుని 1944 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్లో ఉంది. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? జిమ్ యాంగ్ కిమ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎల్ఎస్పి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ అయిన ఉపేంద్ర కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇతను ఈ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో ఇతను ఈ పదవి నుంచి రాజీనామా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ యొక్క చీఫ్ అయిన ఉపేంద్ర కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఇతను రాజీనామా చేసే వరకు ఏ మంత్రిత్వ శాఖలో మంత్రిగా ఉన్నారు? కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా ఇతను ఉన్నారు. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి కనుక రాజీనామా చేయాలంటే ఆ రాజీనామాని అతను ఎవరికి సమర్పించాలి? కేంద్ర మంత్రి కనుక రాజీనామా చేయాలంటే ఆ రాజీనామాని అతను ప్రధానమంత్రికి ఇవ్వాలి. ప్రధానమంత్రికి ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి దాన్ని కనుక ఆమోదించినట్టయితే ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి ఆ తర్వాత దాన్ని ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఆ తర్వాత ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే ఈ ఇతను రాజీనామా అమల్లోకి వచ్చినట్టు. సో ఈ ప్రెసిడెంట్కి ఇది ఎందుకు పంపించడం జరుగుతుందంటే యాక్చువల్గా ఆర్టికల్ 75(1) ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ మంత్రులు ఎవరైతే ఉంటారో ఈ మంత్రులు ప్రధానమంత్రి సలహా మేర ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. కాబట్టి ఫైనల్గా ఈ రిసిగ్నేషన్ని కూడా ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ థాకర్ మరణించారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన జగదీష్ థాకర్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పూణేలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019 జనవరిలో జరగనున్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఖేలో ఇండియా క్రీడల్లో మొత్తం 9,000 యువకులు ఈ 2019 జనవరిలో పాల్గొంటారని చెప్పేసి క్రీడల మంత్రి అయిన రాజ్యవర్ధన్ రాథోరు ప్రకటించడం జరిగింది. ఇవి ఎక్కడ జరుగుతాయి? 2019 మహారాష్ట్రలోని పూణేలో జరుగుతాయి. ఈ ఖేలో ఇండియా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా మొత్తం మనం చూసినట్టయితే 1,500 విద్యార్థులకి స్కాలర్షిప్లని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా యొక్క సీఈఓ అనంత నారాయణన్ రాజీనామా చేశారు. సో ఈ మింత్రా అనేది ఫ్లిప్కార్ట్కి చెందినది. ఈ ఫ్లిప్కార్ట్ యొక్క మింత్రా యొక్క సీఈఓ అయిన ఫ్లిప్కార్ట్కి చెందిన మింత్రా యొక్క సీఈఓ అయిన అనంత నారాయణన్ రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ మింత్రా యొక్క సీఈఓగా ఈ ఫ్లిప్కార్ట్కి చెందిన అమర్ నగరంకి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మింత్రా యొక్క ప్రస్తుత సీఈఓ అమర్ నగరం, మింత్రా యొక్క మాజీ సీఈఓ అనంత్ నారాయణన్. నెక్స్ట్ వచ్చేసి మొహాలీలో సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్పై మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం నిర్వహించడం జరిగింది. సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ పైన మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం ఈ క్రింది వానిలో ఎక్కడ నిర్వహించారు? మొహాలీలో నిర్వహించారు. సో ఇక్కడ మనం చూసినట్టే ఈ కాన్ఫరెన్స్ పేరు సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. ఇది ఎక్కడ నిర్వహించారు? పంజాబ్లోని మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఇది నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ 2018 యొక్క థీమ్ వచ్చేసి సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. దీని యొక్క ప్రారంభ వేడుకలకి హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన ఆచార్య దేవ్రత్ రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టే మనం ప్రతి సంవత్సరం కూడా మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. నెక్స్ట్ వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విధంగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేసిన వ్యక్తులు ఇప్పటి వరకు 4 ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి వచ్చేసి సర్ ఆస్బోర్న్ స్మిత్, 2వ వ్యక్తి బెనగల్ రామారావు, 3వ వ్యక్తి ఎస్ జగన్నాథన్, ఇప్పుడు 4వ వ్యక్తి ఉర్జిత్ పటేల్. ప్రస్తుతం ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేసిన వ్యక్తుల్లో 4వ వ్యక్తి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించడం జరిగింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 ప్రకారంగా దాంట్లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏ ప్రణాళిక ఆధారంగా స్థాపించారంటే జేఎం ఫీన్స్ ప్రణాళిక ఆధారంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1949 జనవరి 1వ తేదీన ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్, ఇతను ఇండియన్ కాదు. కాబట్టి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ అంటే ఆస్బోర్న్ స్మిత్. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 23వ గవర్నర్ వచ్చేసి రఘురామ్ రాజన్,
అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్. సో ఇతను ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ని కేంద్ర ఆర్థిక మంత్రి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ 4 రోజుల అధికార పర్యటన కోసంగా మయన్మార్ వెళ్ళడం జరిగింది. మయన్మార్ యొక్క రాజధాని నేపీడ, అదేవిధంగా మయన్మార్ యొక్క కరెన్సీ వచ్చేసి బర్మీస్ క్యాట్. మయన్మార్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ విన్ మింట్, అదేవిధంగా మయన్మార్ యొక్క ప్రస్తుత స్టేట్ కౌన్సిలర్ వచ్చేసి ఆంగ్ సాన్ సూకి. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ పర్వత దినోత్సవం డిసెంబర్ 11. ఈ 2003 నుంచి ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని డిసెంబర్ 11వ తేదీన జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ 2003 నుంచి కూడా మనం ఈ అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని డిసెంబర్ 11వ తేదీన జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ పర్వతాల్లో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం కోసంగా ఈ అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 11వ తేదీన జరుపుకుంటున్నాం. సో ఇంపార్టెంట్ డేస్, తేదీలు, వాటి యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 2 ఇలాంటి పరీక్షల్లో కంపల్సరీ ఒక రోజు దాని యొక్క ప్రాముఖ్యత మనల్ని, డేటు దాని యొక్క ప్రాముఖ్యత కంపల్సరీ అడుగుతారు. అంతర్జాతీయ పర్వత దినోత్సవం డిసెంబర్ 11. నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ అవార్డు గ్రహీత చరిత్రకారుడైన ముషీరుల్ హసన్ మరణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చరిత్రకారుడైన ముషీరుల్ హసన్ మరణించారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క ప్రథమేష్ మౌలింకర్ మిస్టర్ సూపర్ నేషనల్ 2018 విజేతగా నిలిచారు. భారతదేశం యొక్క ప్రథమేష్ మౌలింకర్ మిస్టర్ సూపర్ నేషనల్ 2018 విజేతగా నిలిచారు. మిస్టర్ సూపర్ నేషనల్ 2018 విజేతగా ఎవరు నిలిచారు? ప్రథమేష్ మౌలింకర్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఈ ఆసియా నుండే కాకుండా మన భారతదేశం నుండి ఈ మిస్టర్ సూపర్ నేషనల్ విజేతగా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రథమేష్ మౌలింకర్. ఈ మిస్టర్ సూపర్ నేషనల్ 2018 ఈ పోటీలు జరిగిన ప్రదేశం వచ్చేసి క్రినికా ద్రోజ్, పోలాండ్లోని క్రినికా ద్రోజ్లో ఇవి జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ 5 రోజుల అధికార పర్యటన కోసంగా జపాన్ దేశం వెళ్ళడం జరిగింది. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు ప్రస్తుతం? ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. అదేవిధంగా వాయిస్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు ప్రస్తుతం? సిరీస్ భవన్ దేవ్. మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8వ తేదీన మనం ఈ ఎయిర్ ఫోర్స్ డేని జరుపుకుంటున్నాం. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ జపాన్ యొక్క రాజధాని టోక్యో, జపాన్ యొక్క కరెన్సీ జపనీస్ యెన్, జపాన్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి షింజో అబే. సో ఇది జపాన్ దేశం. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ ఇండియా చైర్మన్గా అరుంధతి భట్టాచార్య. స్విఫ్ట్ ఇండియా చైర్మన్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అయిన అరుంధతి భట్టాచార్య ఈ బాధ్యతలు త్వరలో స్వీకరించనున్నారు. మనం చూసినట్లయితే ఈ స్విఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఇది ఏంటంటే, ఈ స్విఫ్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరువేరు బ్యాంకులు, అదేవిధంగా ఆర్థిక సంస్థల మధ్య ఈ సురక్షిత చెల్లింపులు జరిపే ఒక వ్యవస్థ. సో ఈ అంతర్జాతీయ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఈ అంతర్జాతీయ లావాదేవీలని ఎక్కువగా ఈ స్విఫ్ట్ సంస్థ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ స్విఫ్ట్ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ఎంవి నాయర్. ఈ స్విఫ్ట్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎంవి నాయర్. ఈ స్విఫ్ట్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ అయిన ఎంవి నాయర్ స్థానాన్ని త్వరలో ఎస్బీఐ మాజీ చైర్మన్ అయిన అరుంధతి భట్టాచార్య చేపట్టనున్నారు. నెక్స్ట్ వచ్చేసి అగ్ని 5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. సో ఈ అగ్ని 5 క్షిపణి అనేది మన భారతదేశం ఓన్గా తయారు చేసిన క్షిపణి. దీని యొక్క రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్లు. సో ఈ 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ అగ్ని 5 క్షిపణి సేధించగలదు. లేటెస్ట్గా దీని యొక్క పరీక్ష వచ్చేసి ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవిలో చేపట్టడం జరిగింది. ఈ పరీక్ష ప్రయోగం విజయవంతం కూడా అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్లో జరిగిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సమావేశం, సార్క్ సమావేశం. ఇది లేటెస్ట్గా ఈ ఇస్లామాబాద్లో, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఈ సార్క్ దేశాల వాణిజ్య మండలి పరిశ్రమల సమావేశం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఈ సార్క్ గురించి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి
అడుగుతూ ఉంటారు. సో దీని గురించి మనం పూర్తిగా చూసినట్లయితే సార్క్ అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, తెలుగులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం లేదా సమాఖ్య అని పిలుస్తారు. తొలిసారిగా ఈ సార్కు ఏర్పాటు చేసే ప్రతిపాదన చేసింది వచ్చేసి ఈ బంగ్లాదేశ్ యొక్క మాజీ అధ్యక్షుడైన జియావుర్ రెహమాను దీన్ని మొదటిసారిగా ప్రతిపాదనని పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత దీన్ని 1985 ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సార్కు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, సార్కు యొక్క ప్రధాన కార్యాలయం నేపాల్ యొక్క రాజధాని అయిన కాఠ్మాండ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ అది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సార్కు ఏర్పాటయ్యే సమయానికి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు, సార్కు ఏర్పాటయ్యే సమయానికి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. అదేవిధంగా ఈ సార్కులో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య ఎంత, సార్కులో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 8. ఆ 8 సభ్యదేశాలు కూడా మాల్దీవులు, బంగ్లాదేశు, అదేవిధంగా భూటాన్, శ్రీలంక కానీ, అదేవిధంగా పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాను, ఇండియా, నేపాల్, ఈ 8 కూడా ప్రస్తుతం ఈ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్యలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ 2007 మన న్యూఢిల్లీలో, మన ఇండియాలోని న్యూఢిల్లీలో 14వ సార్కు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ 8వ సభ్యదేశంగా ఈ ఆఫ్ఘనిస్తాను చేరడం జరిగింది, తొలిసారిగా దీంట్లో పాల్గొంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ముఖ్య సార్కు సమావేశాలు కూడా మనకి ఇంపార్టెంట్. మొదటిగా ఈ సార్కు సమావేశం వచ్చేసి 1985 ఈ బంగ్లాదేశ్ యొక్క రాజధాని అయిన ఢాకాలో జరిగింది. అదేవిధంగా 18వ సమావేశం వచ్చేసి 2014 మనం చూసినట్లయితే ఈ నేపాల్ యొక్క రాజధాని అయిన కాఠ్మాండ్లో జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా 2016 ఇది 19వ సార్కు సమావేశం వచ్చేసి పాకిస్తాన్లో జరగాలి. కానీ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశంలోని ఊడిలో అటాక్ చేసిన కారణంగా ఈ సమావేశానికి అనేది కొన్ని దేశాలు, మన భారతదేశం కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈ దేశాలు వెళ్ళలేదు. కాబట్టి దానివల్ల ఆ సమావేశం అనేది ఆగిపోయింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 20వ సార్క్ మీటింగ్ వచ్చేసి 2018 కానీ 2019 కానీ శ్రీలంకలో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో ఈ సార్క్ సమావేశాలు 3 సార్లు జరిగాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సార్క్ దేశాల మధ్య ఒక స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి దానికోసంగా సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కూడా 2006 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ సార్క్ యొక్క తొలి సెక్రటరీ జనరల్ వచ్చేసి అబుల్ హసన్. సార్క్ యొక్క తొలి సెక్రటరీ జనరల్ ఎవరు? అబుల్ హసన్. సో ఈ సార్క్ గురించి మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, తెలుగులో దక్షిణాసియా ప్రాంతీయ సంఘం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985 ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నేపాల్లోని కాఠ్మాండ్లో ఉంది. దీంట్లో ప్రస్తుతం 8 8 ఉన్నాయి. మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశు, అదేవిధంగా భూటాను, శ్రీలంక, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను, ఇండియా, నేపాల్, ఈ 8 కూడా ప్రస్తుతం ఈ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘంలో సభ్యదేశాలు. అదేవిధంగా మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఈ సార్క్ దేశాల వాణిజ్య మండలి పరిశ్రమల సమావేశం ఎక్కడ జరిగింది? పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మొదటి 3D ల్యాబ్ ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, అదేవిధంగా ఫ్రాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ 3D పరిశోధనాశాల ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.